హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు స్వప్నిక. కథలు వినటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటిది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అయితే ఇంకా బాగుంటాయి కదూ. అయితే మీకోసం ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒకరోజు తిరుమల దేవస్థానంలో పూజలు సేవలు అన్నీ ముగించుకుని పూజారి గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత ఎక్కడి నుంచి ఒక ఏడుపు వినిపిస్తుంది. స్వామివారు అటు ఇటు చూసి ఎవరది అని అడుగుతారు. ఏడుస్తూ మీ ముందున్న గుమ్మాన్ని అని సమాధానం చెప్తుంది గుమ్మం. ఎందుకు ఏడుస్తున్నావు అంటారు స్వామి. నేను రాయనే మీరు రాయే, కానీ నన్ను అందరూ తొక్కుతారు, మిమ్మల్ని అందరూ మొక్కుతారు, ఎందుకని అని అడుగుతుంది గుమ్మం. స్వామివారు చిన్న చిరునవ్వు నవ్వి, శిల్పి నిన్ను చెక్కుతున్నప్పుడు ఒక దెబ్బకే నువ్వు పడిపోయావు, అదే శిల్పి నన్ను చెక్కుతున్నప్పుడు ప్రతి దెబ్బని ఓర్చుకుంటూ ఇలా నిలబడి ఉన్నా, అందుకని అందరితో ఇప్పుడు పూజలు అందుకుంటున్నా. జీవితంలో కష్టాలు రావటం సహజం, ఓర్పుగా ఉంటే గొప్పవాళ్ళు అవుతారు అని చక్కటి సమాధానం చెప్తారు స్వామి. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేక అలా ఉండిపోతారా? అన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని గొప్పవారు అవుతారా? జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం. ఏమంటారు, మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఒక చిన్న మాట, అందరూ చెప్పే మాటేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చేస్తారు కదూ. ఓకేనండి, మరి మరొక ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు. నమస్తే.